తెలంగాణ విమోచన దినోత్సవాన్ని విస్మరించిన కేసీఆర్ కు ప్రజలే బుద్ది చెబుతారని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఘనమైన తెలంగాణ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు దత్తన్న. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆయన సర్దార్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజాం నిరంకుశమైనటువంటి పరిపాలన నుంచి విముక్తి పొంది ఎవరైతే అనేకమైన త్యాగాలు చేశారో వాళ్ళందరినీ కూడా స్మరించుకునే రోజు. దాంతోపాటు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ యొక్క ఘనమైనటువంటి తెలంగాణ చరిత్రను మరునో పనేయడం ఇది చాలా విచారకరమైన విషయం. అలాగే ముఖ్యమంత్రి గారు ఈ రోజున వారు కూడా మౌనంగా ఉండడం, చరిత్రను ఎవరు కూడా మార్చలేరు, చరిత్రనే బంగారు చరిత్ర నిర్మాణం చేయాలి, అంతేగాని చరిత్రను మరున పడేసి కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడడం చాలా బాధాకరమైన విషయం. ఏదేమైనా అన్ని రాజకీయ పార్టీలు తమ తమ కార్యాలయాల్లో ఈ ఉత్సవాన్ని నిర్వహించి ఇది నిర్వహించడం చాలా సంతోషకరమైన పరిణామం.